స్వరాష్ట్రం సిద్ధిస్తేనే ప్రజలకు చక్కటి పాలన అందిస్తామని 2001లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో ఒక దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకొని రాష్ట్రం సిద్ధించిన తర్వాత అందరి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాల పునర్విభజనతో సుపరిపాలన అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ప్రజలకు జవాబుదారితనంగా ఉంటూ అత్యంత పారదర్శకమైన సుపరిపాలన అందించుటకు వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరించి సిబ్బందితో పాటు అధికారాలు అవసరమైన నిధులు అందజేస్తూ బలోపేతం చేసిందని అన్నారు. ఆన్లైన్ విధానం ద్వారా ఏకాగవక్ష పద్ధతిలో గడువులోగా అనుమతులు ఇస్తూ ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రజలకు చేరువలో ఉంటూ సమర్థవంతమైన సేవలను అందిస్తోందని అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవం కార్యక్రమంలో నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షీష, ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు వివిధ పనుల నిమిత్తం వ్యయ ప్రయాసాల కోర్చి వెళ్లినా కొన్నిసార్లు పనులు అయ్యేవి కావని, కానీ నేడు నూతనంగా మెదక్ జిల్లా ఏర్పాటుతో పాటు 2 రెవెన్యూ డివిజన్లు, 3 మున్సిపాలిటీలు, 6 మండలాలు, 157 గ్రామ పంచాయతీల ఏర్పాటు ద్వారా ప్రజలకు మరింత చేరువై సుపరిపాలన అందించుటకు, మానిటరింగ్ చేయుటకు సులువైందని అన్నారు. అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా నిర్మించిన సమీకృత నూతన కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలను త్వరలో ప్రారంభించుకోబోతున్నామని, తద్వారా వివిధ కార్యాలయాలలో పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ప్రయాస తప్పుతుందని అన్నారు. పరిపాలనలో సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రతి శాఖ ప్రజలకు మరింత చేరువై బాధ్యతగా పనిచేస్తున్నాయని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఇన్నోవా వాహనాలు, నిధుల కేటాయింపు, షీ టీమ్స్ ల ఏర్పాటు చేసి ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణాన్ని కల్పించిందని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా సౌకర్యాలు ఏర్పడ్డాయని, ప్రజలు గ్రామాలలో ఉండడానికి మొగ్గు చూపుతున్నారని, ఇదే తెలంగాణ సాధించిన ప్రగతికి గీటురాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్ రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బొంది రవీందర్ గౌడ్, వివిధ మండలాల అధ్యక్షులు షేరి నారాయణ రెడ్డి, హరికృష్ణ, సిద్ధిరాములు, వినోద, జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మనకు కొత్త ఎస్పీ ఆఫీసెస్ రావడం జరిగింది, కలెక్టరేట్ చావడం జరిగింది. దీనివల్ల ఎస్పీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అందరూ కూడా ప్రజలకు దగ్గర రావడం జరిగింది. అలాగే కొత్త 5 మండలాలు నిర్వహించి దానికి కొత్త పోలీస్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా పెద్ద మండలాలు ఉన్నప్పుడు వేరే మండలాలకి పోయి మాట్లాడి సమయంలో సమస్యను పరిష్కారం చేయడానికి బదిలి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కు పోవడం జరుగుతుంది. శాంతి భద్రత అయినా, క్రైమ్ ప్రివెన్షన్ అయినా, క్రైమ్ కంట్రోల్ అయినా చాలా మంచిగా జరగడం జరిగింది. సూపర్విషన్ ఎప్పుడు మన ఇంతకు ముందున్న డీజీపీ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏ పని చేస్తే ఆ పని ఎప్పుడు కూడా జరగదు. ఆ సూపర్విషన్ అన్నది మన ఒక పెద్ద జిల్లాలో ఉన్నప్పుడు చాలా కష్టమై ఉంటుంది, ఎందుకంటే చాలా వర్క్స్ ఉంటాయి. అంత పెద్ద జిల్లాలో ఒక కలెక్టర్ గారు, ఒక ఎస్పీ గారు అన్ని విషయాలను రివ్యూ చేయడానికో, సూపర్వైజ్ చేయడానికో, అది మానిటర్ చేయడానికో కష్టం ఉంటుంది. బట్ చిన్న జిల్లాలో అయిన తర్వాత అది చాలా ఈజీగా అయింది. రాసుపాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పరిపాలన మంచిగా ఉండాలి అంటే ఒక 2-3, ఇంకొకటేమో పరిపాలనలో పారదర్శకంగా ఉండాలి, ఇంకొకటేమో పరిపాలనలో మానవత ఉండాలి. ఆ 3 ఉంటే పరిపాలన కానీ, ప్రభుత్వం కానీ ప్రపంచంలో ఎక్కడైనా బెస్ట్ ఉంటుంది. పర్ఫామ్ చేయడానికి ఆ పరిపాలన చాలా సూపర్ ఉంది మనం చెప్పడానికి అవకాశం ఉంది. అదే ఆలోచనతో మనం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే అక్కడ కలెక్టర్ గారు కానీ, అక్కడ ఎస్పీ గారు కానీ అక్కడ వెళ్ళి సమస్యలు కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మన ప్రజాప్రతినిధులు అండ్ అధికారులు వారు ఇద్దరు ఇప్పుడు కలిసి చాలా మంచిగా మనం అన్ని సంక్షేమ పథకాల్లో ప్రజలకి దగ్గర కూడా తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ప్రజాప్రతినిధులు కూడా కలెక్టర్కి ఏమైనా సమస్యలు ఉంటే కలవాలి అంటే
వారు కూడా చెప్తూనే ఉంటారు చాలా అప్పుడు సవాలు టైం ఇవ్వలేకపోయారు చాలా ఇష్యూస్ వస్తున్నాయి కానీ ఇప్పుడు కూడా ప్రజామధ్యలు కావచ్చు అధికారులు కావచ్చు వారు ఇద్దరు కలిసి ఏమైనా చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేస్తున్నారు ప్రాంతాలకు సంబంధించి ఆ జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఎటువంటి పని జరగకపోవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి అదే కాకుండా మెదక్ జిల్లా ఉండి తదనంతరం సంగారెడ్డికి మాన సందర్భంలో మెదక్ జిల్లా వాసులు మాకు జిల్లా వాళ్ళని కావాలని కోరుకోవడం జరిగింది అదేవిధంగా సిద్దిపేటకు సంబంధించిన గౌరవ కేసీఆర్ గారు అప్పుడు శాసనసభ్యులు కాబట్టి గౌరవ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులందరికీ తనే స్వయంగా రిప్రజెంటేషన్ ఇచ్చి మా సిద్దిపేటను ప్రత్యేక జిల్లా చేయండి అని చెప్పి అప్పుడు కోరడం జరిగింది కానీ తదనంతరం ఏమైంది ఏ ముఖ్యమంత్రులు చేయలే కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తానే స్వయంగా మరి తనకు తెలుసు కాబట్టి ఆ ఇబ్బంది తెలుసు కాబట్టి చేసే అవకాశం ఉంది కాబట్టి మరి సిద్దిపేటను మెదకను సంగారెడ్డిని మూడు జిల్లాలుగా చేసి పరిపాలన సౌలభ్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు చేరువగా పరిపాలన అందించడం జరిగింది।